బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది. ప్రధానంగా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. ఈ నేపథ్యంలోనే పొంగనూరులో మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా టీడీపీ బాయ్కాట్ చేసినట్లు చెబుతోంది. అదే నేపథ్యంలో వైసీపీ నేతల వెర్షన్ వేరే విధంగా ఉంది. పొంగనూరులో పోటీ చేసేందుకు బరిలో దిగే సత్తా లేకపోవడం వల్లే చేతులెత్తేశారు తెలుగుదేశం పార్టీ నేతలు అనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. ఇదే నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. పొంగనూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్లే పొంగనూరులో ఎలక్షన్ హాలిడే ప్రకటిస్తున్నాము అని చెప్పడం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని చెప్పారు. మొత్తం 33 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ తిరిగి నిర్వహించాలి అని చెప్పి ఎస్సీసీని కోరితే దానికి స్పందించకపోవడం, కేవలం 3 వార్డుల్లో మాత్రమే రీనామినేషన్లకు అవకాశం ఇవ్వడం, దీని మీదే ప్రధానంగా బాయ్కాట్ చేస్తున్నాము మున్సిపల్ ఎన్నికలు అని చెప్పడం. నామినేషన్లు వేసిన 3 అభ్యర్థులను కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేశారు అని చెప్పి శ్రీనాథ్ రెడ్డి ఒక సంచలన ఆరోపణ చేశారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ అరాచకాలకు నిరసనగానే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. వాస్తవానికి చంద్రబాబు గారి పర్యటన గనక కొనసాగితే ఇదే పొంగనూరులో గాంధీజీ విగ్రహానికి అక్కడ పూలమాలలు వేసి ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న అరాచకాల మీద నిరసన వ్యక్తం చేద్దామని అనుకున్నారు. అందుకే మొత్తం చిత్తూరు జిల్లాలో 3 ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహానికి అక్కడ పూలమాల వేసి అక్కడే నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అడ్డుకోవడం వల్ల ఆ నిరసన కార్యక్రమం అనేది కేవలం ఎయిర్పోర్ట్ వరకే మాత్రమే పరిమితమైంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పొంగనూరు మున్సిపల్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేస్తున్న ట్లు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. అదే నేపథ్యంలో ఎన్నికల్లో దిగే సత్తా లేకే తెలుగుదేశం పార్టీ నాయకులు చేతులెత్తేశారు అనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట.